ఆప్రికాట్స్. వీటిని సీమబాదం, జల్దారు పండు అని పిలుస్తారు. ఇవి పసుపు నారింజ రంగుల్లో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి రుచి తీపి వగరులతో కాస్త భిన్నంగా ఉంటుంది. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. వీటి ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. ఆప్రికాట్స్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మన శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపుతాయి. అలాగే కణజాలాన్ని నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ను అడ్డుకుంటాయి. ఆప్రికాట్స్లో విటమిన్ ఏ, విటమిన్ కే, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఆప్రికాట్స్ తీసుకోవడం ద్వారా వయసుతో పాటు వచ్చే దృష్టి సమస్యలను దూరం చేస్తుంది. రక్తవృద్ధికి దోహదపడి హీమోగ్లోబిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. వీటిని తీసుకోవడం ద్వారా కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలిగి ఆకలిని నియంత్రించి బరువు తగ్గటంలో సహాయపడతాయి. వీటిలో క్యాలరీస్ తక్కువగా ఉండటం చేత మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో వీటిని భాగం చేసుకోవచ్చు. దీనిలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తాయి. చెవినొప్పికి ఆప్రికాట్ నూనె ఔషధంలా పనిచేస్తుంది. ఆప్రికాట్ నూనె శరీరంలో కణితి ఏర్పడటాన్ని, పెద్ద పేగులో కలిగే మంటలాంటి లక్షణాల నుంచి కాపాడుతుంది. దీనివల్ల పేగు వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఆప్రికాట్లో ఉండే విటమిన్ ఇ, విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైటోన్యూట్రియంట్స్ చర్మానికి చక్కని మెరుపును అందిస్తాయి. ఈ పండులో సమృద్ధిగా ఉన్న యాంటీ ఏజింగ్ లక్షణాలు వృద్ధాప్య ప్రక్రియలను నెమ్మదించేలా చేసి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. పాకిస్తాన్లోని హంజాతక స్త్రీలు ఆప్రికాట్స్ని వారి ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాల నుండి రక్షించుకుంటున్నారు. అంతేకాక వీరు 60 ఏళ్లలో కూడా 20 ఏళ్ల వారిలా కనిపిస్తారు. అందుకే వీరిని ప్రపంచంలోనే అందమైన స్త్రీలుగా గుర్తించారు. అలాగే వీరికి 60 ఏళ్లలో కూడా పిల్లలను కనే సామర్థ్యం కలిగి ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల జలుబు, ఆస్తమా, ఫ్లూ లక్షణాలు అదుపులో ఉంటాయి. అలాగే వీటిలో మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల నరాలు, కండరాల పనితీరును మెరుగుపరిచి గుండెకు రక్షణిస్తాయి. అలాగే కాల్షియం ఎముకల పుష్టికి దోహదపడుతుంది. ఇన్ని ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ ఆప్రికాట్స్ని మీ ఆహారంలో భాగం చేసుకొని మంచి ఫలితాలు పొందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.